హలో ఫ్రెండ్స్, వెల్కమ్ యూ టు స్ట్రీకి తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం డిస్కషన్ చేసేది ఏంటంటే, మనకి మన అప్రెంటిస్ నోటిఫికేషన్స్ గురించి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. ఇక్కడ నేను మీకు ఆల్రెడీ స్క్రీన్ అయితే చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే, వెస్ట్ సెంట్రల్ రైల్వేస్ నుంచి మనకి కొన్ని అప్డేట్స్ వచ్చాయి. సో టోటల్గా మనకి ఇప్పుడు 2 అప్డేట్స్ అయితే మనము ఈ వీడియోలో అయితే మాట్లాడబోతున్నాము. సో ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఇలాంటి అప్డేట్స్ కోసం మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గూగుల్లో మీరు ఇలా సెలెక్ట్ చేసి ఫస్ట్ సైట్ని అయితే మనము లాగిన్ అవ్వాలన్నమాట. ఇలా వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఈ పాపప్ పేజ్ అయితే వస్తుంది. సో ఈ పేజ్లో మనకి ఇక్కడ కింద డివిజన్ వైజ్గా అయితే అప్డేట్స్ ఉంటాయన్నమాట. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను, చూడండి. అయితే మనకి వెస్ట్ సెంట్రల్ రైల్వేస్లో మనకి డివిజన్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కోటా డివిజన్ అని, ఇంకా డబ్ల్యూఆర్ఎస్ కోటా అనేసి, సిఆర్డబ్ల్యూఎస్ భూపాల్ అనేసి, భూపాల్ డివిజన్ అనేసి, మనకి జబల్పూర్ డివిజన్ అనేసి, ఓకేనా? సో ఇప్పుడు మనము ఈ వీడియోలో మనకి ఇక్కడ జబల్పూర్ డివిజన్ యాజ్ వెల్ యాజ్ కోటా డివిజన్ గురించి అయితే మనం మాట్లాడబోతున్నాము. ఓకే, సో మరి ముందుగా మీకు కోటా డివిజన్ గురించి అయితే చెప్తాను. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన పేజ్లో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అప్రెంటిస్కి ఇదిగో లీస్ట్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ చూసుకొని మనకి 5th డేట్ చూపిస్తున్నారు కదా, 4వ తారీఖు ఇది. సో లీస్ట్ అయితే వచ్చేసింది, సెలక్షన్ లీస్ట్ వచ్చింది. ఆ తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసము ఈ కాల్ లెటర్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. డౌన్లోడ్ చేసుకొని ఆల్రెడీ మనకి డివి కూడా అయిపోయింది. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది మీరు ఇంకా చూడకపోతే ఈ అప్డేట్ అయితే చూసేసుకోండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీకు జబల్పూర్ నుంచి అయితే ఒక అప్డేట్ వచ్చిందనమాట. సో ఈ జబల్పూర్ అప్డేట్ని నేను మీకు ఇప్పుడు మీకు ఇక్కడ ఇలా ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఓకే, సో ఇంతే కాకుండా మీరు ఇక్కడ ఇంకా ఓకే సరే, నేను ఇదైతే అప్డేట్ చూపిస్తానికి నేను ఇక్కడ ఇదైతే క్లిక్ హియర్ అని ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనకి 5వ నెల 1వ తారీఖు ఏమొచ్చింది, ఇదిగో లిస్ట్ ఆఫ్ యాక్ట్ అప్రెంటిస్ క్యాండిడేట్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ప్రొవిజనల్గా, సో వాళ్ళకి అయితే మనకి ఇక్కడ లిస్ట్ అయితే పెట్టారనమాట. మీరు ఇది చూడటానికి ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, దీన్ని అయితే మీరు క్లిక్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నేను క్లిక్ హియర్ అని అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే మనకి సెలెక్ట్ అయిన ఆ లిస్ట్ అయితే చూపిస్తుంది. సో ఎలా చూపిస్తుంది అనేది ఇక్కడ మనకి పేజ్ అయితే వచ్చిందనమాట. సో దీంట్లో మనం ఏం చేయాలంటే, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ స్టేటస్ అయితే చేయాలి. అండ్ మీరు ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేటప్పుడు ఫస్ట్ ఇయర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇయర్ని సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఇక్కడ మీ ఇయర్ ఏదైతే ఉంటుందో ఆ ఇయర్ని అయితే ఇక్కడ నేను తీస్తున్నట్టు మీరు కూడా ఎగ్జాంపుల్కి ఇలా తీసేయాలన్నమాట. సో 2002 అనుకొని, జనవరి అనుకొని, 26 అనుకుందాము. ఓకే, సో ఇలా మీరు ఎంటర్ చేస్తే మనకి ఇలా డేట్ అయితే వస్తుంది. తర్వాత గేట్ స్టేటస్ అయితే చేయాలి. ఓకే, సో ఇలా గేట్ స్టేటస్ అని చేశాక మీకు ఇక్కడ ఏముంది, డౌన్లోడ్ ఆఫర్ లెటర్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు అర్థమైందా? డౌన్లోడ్ ఆఫర్ లెటర్ ఎలా మీకు వస్తుంది అంటే, ఇదిగో ఈ లింక్ మీకు కావాలంటే నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకేమన్నా ఇబ్బంది ఉంటే నాకు కామెంట్ ద్వారా అయితే తెలియచేయండి. సో ఫ్రెండ్స్, జబల్పూర్ డివిజన్ నుంచి మనకి అపాయింట్మెంట్ అంటే ఆఫర్ లెటర్స్ వచ్చేసాయి అనమాట. సో ఇవి ఖచ్చితంగా మీరు డౌన్లోడ్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనం ఈ వీడియోలో డిస్కషన్ చేసేది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే మీ ఫ్రెండ్స్లకు అయితే షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఎపిసోడ్స్లో. థ్యాంక్ యూ ఆల్.